తింటానంటాడండి. అరే కోడిగా పుట్టడమే నాకు చేసే తప్పు. అనాది కాలం నుంచి మానవ జాతిని మేల్కొల్పుతున్న మూగజీవాల్ని నువ్వు తింటానంటావా? మీరన్నా చెప్పండి, మీరన్నా చెప్పండి రాక్షసుడికి, తప్పని చెప్పండి. వాటిని తినేస్తే వాటి పిల్లలు అనాథలేపోతాయి కదండి. దున్నపోతులా ఎదిగావు, సాటి జీవుల్ని చంపేస్తానంటావా? అసలు నీలాంటి యానిమల్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. జైలా? చాలా థ్యాంక్స్ అండి, మీరు ఈరోజు నిండు ప్రాణాన్ని కాపాడారు తెలుసా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణులు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి. ఒరే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తా, మొక్కలేంది ముద్ద దిగదు కదా, మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంత క్లాస్ బీకావు? పెట్టని పట్టాలంటే ముందు పుంజు నెరేయాలరా. మరి ఆ పెట్టకి ఏ లవర్ పుంజు ఉంటేనో? ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు, సెల్ ఫోన్ లో సొల్లెట్టడం లేదు, నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లవర్ లేడరా. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ రబుచ్చి. రే బావా అటు చూడు. ఏంట్లో ఇక్కడేం చేస్తావు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఈ మూడు వర్షన్స్ లో ఏది బాగుంది? సెకండ్ వర్షన్ బాగుంది. అదే వర్షన్ లో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనాకి ఐ లవ్ యూ చెప్పు. అంటే అంత తొందర ఎందుకు లవ్? పువ్వులోని వాసన, నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం. నడవాలంటే ముందు పాకాలి కదా. నేను పరిగెడతాను. తేడాలసే చంపేస్తారండి. తెంపితే పుట్టేది పువ్వు, చంపితే పుట్టేది లవ్. ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకి ఇవ్వు. తప్పదా? నిన్ను తీసుకొచ్చింది ఎందుకు? ఓకే, అమ్మాయి ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటే మరో చరిత్ర, ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. పైన పువ్వునే చూస్తున్నాడు, కింద ఉన్న ముళ్ళని చూడట్లేదు. ఏంటండి చీరలా? కాదు దుప్పట్లు. ఏమండి మీకు చిన్న మాట చెప్పారండి? ఏంటి? ఐ లవ్ యూ. దానికి ప్రేమ అంటే ఎలర్జీ. తన ప్రేమ అంటే పడదా అన్నమాట. అంటే చెప్పింది ఏం కదండి. మరి ఇమ్మనండి ఈ ప్రేమ గిమ అంటే నాకు పడవు. ఆయన ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావా? అంటే నేను చెప్పకపోతే చంపేస్తానండి. పువ్విచ్చి పెంట్ హౌస్ కి రమ్మనండి మిమ్మల్ని. అసలు వండి శతకోటి లింగాల్లో బోడి లింగమే వాడు, వదిలేవే. అరే అలా ఎలా వదిలేస్తారండి, ఎలా వదిలేస్తారండి? ఇప్పుడు కాన్నాడిని వదిలేస్తే ఆడు ఇంకా రెచ్చిపోతాడు. ఆడు ఫేస్ చూడండి, పుచ్చిపోయిన పుచ్చకాయలాగా. ఇలాంటి ఓడిని లాగొక లింపకాయ పెట్టే ఇంకేం మజోలికి వెళ్ళు. అరే సీనిక, నా కోసం ఎంత కష్టపడతారా? గ్రేట్ మ్యాన్, వెళ్ళండి. అమ్మాయి వస్తుంది, సైడైపో. ఏంటిది పువ్వు? దేనికి? లవ్. నీకు పెరిగింది కొవ్వు. ఇదేంటి రా షాకిచ్చింది? డోంట్ వరీ లవ్, రాపిడి లేందే రత్నం కూడా ప్రకాశించదు. ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా, మీరు వెళ్ళండి. ఒక దెబ్బకి రెండు పిట్టలు. మేఘనాకి లవ్ మీద ఒపీనియన్ అంటే తెలుసుకున్నాను, ఆ లవ్ కు మరి ధూళి తీర్చాను. ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘనా లవ్ లో దింపాలి. అసలే ఇది రాజుగారి ఇల్లు, తేడాలు వస్తే దోళ తీర్చేస్తారు. నిప్పిరికి. హలో రాజుగారు, మీరు పాల్కొనండి. ఇది పాల్కొలేనా? నాది కాదండి, ఈడిది. ఈ కత్తి సీనుకి మేఘనాకి మధ్యలో ఎవడొచ్చిన పర్ర 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 కోసుకెళ్ళిపోతా. ఎలాగైనా పడగొట్టేయాలి అంతే. ఏమైంది? ఎంత వెతికినా దొరకలేనా? మాట అన్నావంటే చంపేస్తా. ఎందుకైనా మంచిదని జైలుకెళ్ళి ఎంక్వైరీ చేసిన ప్రతి నెల ముఖాత ఎవడు అన్వర్ అంటానా? దుర్గాదాస్ ని కలుస్తున్నా అంట. అన్వర్ కాడా? అవునా? హలో
మాట వేసి మరీ పట్టుకోవాడు దొరికితే చాలరా. మన మీద పడిగితే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది, అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా. వెళ్ళు. సడన్ గా ఈ గేమ్ పెట్టామేట్రా? రే అమ్మాయిలు ఎంత ఆనందంగా వచ్చింది అంత తొందరకాల మనుషులకు దూసుకెళ్ళిపోచరా? ఇదంతా స్కీమ్. ఇప్పుడు చూడు, మేఘన్ అని టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలను పుట్టిస్తా. దీనికి నీకు ఆపరేషన్ కావాలరా. అర్జెంట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకు? ఆర్ఎక్స్ రికార్డ్ ఉంది, ఆ ప్యాకేజ్ లోనే ఇదంతా సెట్ అవుతుంది. లవ్ కుమార్ ఇస్ గాన్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే నేనే. మేఘన గారు కొంచెం కడతారా? ఎంత ధైర్యం నీకు? ఈ అబ్బాయి నా ఇంట్లో పులిలాడుకోవాలి మనిషి ఆడుకుంటున్నా. ఉందా ఆటలాడుతున్నాడు? దొంగే హీరో అని ఆటాడుతామండి. దొంగే హీరోనా? అలాగా? ఏంటి చెప్పు చెప్పు. అవును రాజు గారు, మీరు మాతో ఆడండి. పులిలాంటి మీతో ఆడే ఆనందం మాకు ఇవ్వండి ప్లీజ్. చూడు, బేసిక్ గా ఇవన్నీ నాకు అడవట్లేదు, కానీ అడుగుతున్నావు కాబట్టి ఓకే. ఒకటి గుర్తుంచు, ఈ అబ్బాయి రాజుతో ఆట, పులితో వేట. బీ కేర్ఫుల్. కత్తి ఇంతేనా? ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు అంతే కదా? ఓ మై గాడ్, స్టార్ట్ చేయండి. నువ్వే కదా? కాదండి, కత్తిని చంపేశాడు. నేనేనండి, నేనేనండి. ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు, రెడీ. ఏ చిరు, తెలుసువే తెలుసు, నువ్వేం తెలుసు, నువ్వే కదా? నేను కాదండి, మీ వాడు. అవునండి, నేనే చంపేశాను. ఇప్పుడు కొట్టండిరా, పూలీరా పూలీరా కొట్టండిరా. రాజుగారు, 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 మీరు అలా వెళ్ళిపోతే ఎలాగండి మధ్యలో వచ్చి మీతో ఆడుకోవాలనుందండి? పాల్చిపోతుంది ఇక్కడ, అర్థం చేసుకోవట్లేదు. ఏమే, అమ్మాయిని త్వరగా రెడీ చేయండి, ముహూర్తం దగ్గర పడుతుంది. అమ్మాయి ఎప్పుడో రెడీ అండి, మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు. ఏటా మూల సంగతి, ఇంకా బయలుదేరలేదా? నేను ఫోన్ చేసుకున్నాను. అయ్యా చంద్రబాబు గారు వచ్చారు. వందేళ్ళేదా? ఓకే, ఇప్పుడే అనుకున్నావు, అప్పుడే వచ్చాడనమాట. లోపలికి రానంటున్నాడు. ఏమైందిరా? ఏమైందంటారేంటండి? నిరతవోలు నారాయణ రాజు గారి కుమారుడు, నిరతవోలు నాగరాజుని ఇంటికి చిన్నలుండి నన్ను పిలవకపోయినా పర్వాలేదండి, మా నాన్నగారిని పిలిచే పద్ధతి ఇదేనా? అదేటి బావా, రానీసు భార్యాభర్తలు వచ్చి మొట్టమొదటి కార్డు ఇచ్చింది ఆయనకే కదా. ఆహా, మీ భార్యాభర్తలు ఇద్దరు వస్తే సరిపోద్దా? ఎవరు రారా ఇంటి వాళ్ళు? ఎవరు రారా? ఏంటి నీకేం తెలియదు? అన్నయ్య గారు లోపలికి రండి. లోపలికి రా బావా, అందరూ చూస్తున్నారు, బరువు పోద్ది. ఆ బరువు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ దిగబెట్టేస్తున్నాను. చూడు, పెళ్ళైన వెంటనే వచ్చాయి, లేదనుకో నువ్వు ఇంకిక్కడే ఉంటావు. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. కరెక్టే సార్, ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే మర్యాద పోద్ది. ఎవరు అయి నువ్వు? నా పేరు కత్తిసీని సార్, పెళ్లికి వచ్చానండి. నాకేమో బొక్కలున్న పెంగుడులు ఇచ్చారు సార్, అయినా నేనే ఫీల్ అవ్వలేదండి. కానీ మిమ్మల్ని ఇలా అవమానిస్తారు చూసారా, చాలా ఫీల్ అవుతాను సార్. అది అది అలా కట్టిస్తాను. ఇలాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఉన్న గౌరవం పరువు ప్రతిష్ట పోతాయి. అవునండి, పెట్టిన ముహూర్తం వదిలేసి మీరొచ్చిందే ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతిమాలుతారు చూసారా? ఇలాంటి వాళ్ళ ఇంటికి వస్తే మీ పరువు పోతండి. చూడండి సార్, అప్పగింతల రోజు ఏడవలసిన అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది. చూడండి, అది మీ ప్రతిష్టకు భంగమేనండి. ఏమాత్రం నువ్వు, నీకేమన్నా పిచ్చా? నాకు కాదు సార్, వాళ్ళకి మీరంటే పిచ్చి. వాళ్ళ పెళ్లి పిలుపు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు, కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్. మర్యాదలు అన్నవి చిప్పుచ్చుకునేవి కాదు సార్, పంచుకునేవి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు, కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్.
అంతెందుకు సార్? వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరింత దూరం వస్తారా? సార్, ప్రేమ ప్రాణం ఏది పోయినా మళ్ళీ తిరిగి రావు సార్. మీ ఆధ్వర్యంలో పెళ్లి పనులు అద్దరిపోవాలంతే కట్టే చూడు ఎలా అదరగొట్టేస్తున్నావు చిన్నపామర్ది. నువ్వు వదిలే, అదేనయ్యా పెళ్లి పనులన్నీ నా మీద వదిలే, నేను చూసుకుంటానని పద. అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని, కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది. చూడమ్మా, ప్రాబ్లం ఎక్కడుంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు చేశాను అంతే. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. సీను, నువ్వు నిజంగా కత్తి. చెప్పా మరిది, నీకు గుడ్ న్యూస్ బావా. చెప్పు. మేఘన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా. ఓకే కత్తి, నువ్వు సూపర్. మేఘన నెలవరకు తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా. తీసుకొచ్చే మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను. నేను కూడా కాళ్ళను చొక్కాలు వేసేసుకుంటాను. ఓకే బావా. అమ్మ కత్తి సీన్గా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా? ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపించాలో అక్కడ సంపేస్తాను. అబ్బాయి రాజు గారు.